అండ్ ఈ సినిమాలో అప్పుడే జయసుధ గారిని నానమ్మని చేసేసారండి. శతమానుభవతిలో చేసాం అక్కడ ప్రకాష్ రాజ్ గారు తాతయ్య గారండి. ఇక్కడ మేము ఒప్పుకోము, ప్రకాష్ రాజ్ గారేమో మావయ్య గారు ఉండి జయసుధ గారిని ఏమో నానమ్మని చేస్తారా? వాళ్ళ ఇద్దరు ఏజ్ ప్రకారం అంతే కదా, జయసుధ గారు సీనియర్, ప్రకాష్ రాజ్ గారు జూనియర్. అది మీ ముందు తెలియదా మీకు? బొమ్మరిల్లులో తెలియదా? బొమ్మరిల్లులో తెలియదా? మీ డౌట్ ఏం చెప్పండి, ఎందుకు హట్టయ్యండి? మేము హట్టయ్యం చేసుకో. మీరు సినిమా చూడలేదు కదా ఇంకా? మీరు వినండి వినండి, క్యారెక్టర్స్ తెలుసు, అదే అందుకే వినండి. జయసుధ గారిని ఎందుకు పెట్టాము అంటే, ఇంట్లో ఎవరైనా సరే, ఇప్పుడు మీ సిస్టరో మీ బ్రదరో ఎవరైనా మిమ్మల్ని క్రాంతి ఈ పని చేయంటే మీరు ఆలోచిస్తారు, చేస్తే చేస్తా లేదంటారు. బట్ బామ్ మీ ఇంట్లో ఉండి మీ అమ్మమ్మ గారు నానమ్మ గారు పిలిచి క్రాంతి కొంచెం ఇది చెయ్యి అంటే సరే అమ్మమ్మ అని వెళ్ళి చేస్తారు. ఎందుకు? పెద్దరికానికి ఇచ్చే ఒక గౌరవం. నేను పెళ్లి గురించి సినిమా చెప్పాలనుకున్నప్పుడు నేను ఎవరు పడితే వాళ్ళ చేత చెప్పిస్తే వాళ్ళకి ఆ స్టేచర్ లేకపోతే అసలు అది రీచ్ అవ్వదు. పెళ్ళి అంటే పండగ అనే మాటతోటే ఈ సినిమా, అదే మా సినిమా. పెళ్ళి అంటే కొత్త తరానికి నాంది, కొత్త జనరేషన్ న్యూ జనరేషన్ రావాలంటే పెళ్ళి అయ్యి న్యూ జనరేషన్ వస్తేనే మన తరాలు నడుస్తాయి. అలాంటి మాటలు చెప్పాలన్నప్పుడు అక్కడ జయసుధ గారు లాంటి ఆవిడ చెప్తేనే రీచబిలిటీ ఉంటుందండి. అందుకనే జయసుధ గారు, ఆవిడ మాట్లాడే ప్రతి మాట సినిమాలో, ఎవరైతే ఈ జనరేషన్ సంప్రదాయాలు విలువల అనుబంధాలని మాట్లాడుతున్నామో ఆవిడ మాట్లాడే ప్రతి మాటకి కనెక్ట్ అవుతారు. అందుకని జయసుధ గారు. మరి ప్రకాష్ రాజ్ గారు అట్లీస్ట్ సమకాలీనుగా లేకపోతే ఎట్లంటే, ఎందుకంటే మేము కోస్టార్స్గా ఇద్దరిని చూసాము. మీరు ఏం చూస్తున్నారంటే, జయసుధ గారు ప్రకాష్ రాజ్ గారు అని ఆర్టిస్టులను చూస్తున్నారు. మీరు ఆర్టిస్టులను చూడద్దు, క్యారెక్టర్స్. ఎంతమంది చూస్తారు మీ ఐలో ఎంతమంది చూస్తారు సినిమా చూసే వల్ల? 100% చూస్తారు. మీరు ఇంకా సినిమా చూడలేదు కాబట్టి మీరు అలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు జయసుధ గారు అద్భుతమైన జోడి, ఓకే అండి, అది సినిమాలో చూస్తున్నప్పుడు. ఇక్కడ పెళ్ళి అనేది ఒక పండగ అని చెప్పేది జయసుధ గారు ఎంత ఇంపార్టెంటో, మ్యారేజ్ అనేది జస్ట్ అన్ ఈవెంట్ అనే క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారు. ఆ క్యారెక్టర్కి ఆవిడ ఎలా మాట్లాడే ప్రతి మాటకి జనం కనెక్ట్ అవుతారో, ప్రకాష్ రాజ్ గారిలో ఆలోచించే వాళ్ళందరూ ప్రకాష్ రాజ్ గారు చెప్పే ప్రతి మాటకి కనెక్ట్ అవుతారు. క్లైమాక్స్లో మాకు తెలీదు పెళ్ళిలో ఇన్ని ఉంటాయని మాకు తెలియదు, జస్ట్ మేము ఒక పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో ఫోటో తీయించుకుంటే మాకు పెళ్ళికొచ్చిన పని అయిపోయినట్టే. తలంబ్ర అక్షింతలకి పసుపు అంటుకుంటే చేతికి టిష్యూ అడిగే బ్యాచ్ మేమంటారు ఆయన, అది ప్రకాష్ రాజ్ గారు చెప్పారు కాబట్టి అలాంటి వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. నేను మీరు అక్కడ క్యారెక్టర్ అంటే ప్రకాష్ రాజ్ గారు చెప్తే ఎంతవరకు రీచబిలిటీ ఉంటుందో ఆ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారు చేశారు. ఏదైతే సంప్రదాయాల గురించి చెప్పాల్సిన క్యారెక్టర్ జయసుధ గారు చేశారు. మీరు థియేటర్లో క్యారెక్టర్ చూడండి, జయసుధ గారు ప్రకాష్ రాజ్ గారు శతమానం. ఈ డౌట్ మాకు వచ్చింది, మాకు రాకదు రాజుగారు, మేము శతమానం పోతులు ఇద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ కింద అంత అద్భుతంగా చేసాము, ఇక్కడేమో కంప్లీట్ ఇలా వెళ్తున్నామంటే ప్రకాష్ రాజ్ గారికి కథ చెప్పినప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, సతీష్ ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా నా దాంట్లోంచి అని కాదు, ఆయన కూడా నాకు ఇదే చెప్పారు, నువ్వెందుకు ప్రకాష్ రాజు చేసుదా అని చూస్తున్నావు, క్యారెక్టర్స్ని చూడు, క్యారెక్టర్స్గా నువ్వు అనుకుంటున్న దానికి మేమిద్దరం కరెక్ట్ కదా, అప్పుడు అసలు తీసే బ్రెయిన్లోంచి, మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ చేసాము చాలా సినిమాలు చేసామని ఆయన ఎగ్జాంపుల్ చెప్పారు. సోలో సినిమాలో నా సిస్టర్ క్యారెక్టర్ చేసింది జయసుధ, ఆ సినిమాను కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. మనం ఎక్కువ ఆలోచిస్తాం, ఆడియన్స్ సినిమాలో క్యారెక్టర్స్ని చూస్తారు, ఆర్టిస్ట్ని చూడరు. ఆ ఆర్టిస్ట్ చేసినప్పుడు ఆ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ బట్టి రీచబిలిటీ ఎక్కువ ఉంటుంది.